తెలుగు ఆడియో బుక్ ఛానల్ కు స్వాగతం నా ఇష్టం లాకప్ పాఠాలు నేను చదువుకునే రోజుల్లో కాలేజ్లో గ్యాంగ్ ఫైట్స్ చాలా జరుగుతూ ఉండేవి విజయవాడలో సిద్ధార్థ కాలేజ్లో నేను కూడా అలాంటి లో పాల్గొన్నాను చదువు మీద శ్రద్ధ లేకపోవడం ఏదో సాహసం చేయాలన్న ఉత్సుకత కాలేజ్లో ఇలాంటి గ్యాంగ్ ఫైట్స్ కు దారితీస్తాయి మా కాలేజ్లో వీటి అనే ఓ స్టూడెంట్ ఉండేవాడు అతనితో ఉన్న వైరం వల్ల మా గ్యాంగ్ ఎప్పటికైనా అతన్ని కొట్టాలని ఎదురుచూస్తుండేది అప్పుడు విజయవాడలో పోలీసులు ఏ రెండు వర్గాలు కొట్టుకున్నా ముందు ఇద్దరినీ తన్ని ఆ తర్వాత మాట్లాడేవారు ఫైనల్ ఎగ్జామ్ చివరి రోజు ఎలాగైనా వీటి మీద అటాక్ చేయాలని ప్లాన్ చేశాను రెండు నెలలు సెలవులుంటాయి కాబట్టి అందరూ ఎవరి ఓళ్లకు వాళ్ళు వెళ్లిపోవచ్చు ఈలోగా పరిస్థితులు వాటంతటా అవే చెక్కబడతాయనేది నా ఆలోచన కానీ ఓ ప్రాబ్లం వచ్చిపడింది మా బ్యాచ్లో నర్సింగ్ రావన్ ఉన్నాడు తన ఎగ్జామ్ మరుసటి రోజుకు పోస్ట్ పోన్ అయింది మేం గనక ముందనుకున్నట్లుగా మా ప్లాన్ అమలు చేస్తే నరసింహరావు ఒక్కడే పోలీసులకు దొరికిపోయే ప్రమాదం ఉంది అలాగని వాయిదా వేద్దామా అంటే వీటి అదే రోజు ఇంటికి వెళ్ళిపోతున్నాడని తెలిసింది చివరికి నరసింగరావుకు ఇబ్బంది కలగకూడదని ఆపరేషన్ క్యాన్సిల్ చేశాను అయితే ఇక్కడో ఎత్తుగడ వేశాను ఎగ్జామ్స్ చివరి రోజు మేం వీటిని కొట్టబోతున్నట్టు కాలేజ్లో రహస్యంగా పాకేలా చేశాను అనుకున్నట్లుగానే ఆ వార్త వీటికి తెలిసింది దాంతో ఎగ్జామ్ హాల్ నుంచి బయటికి రాగానే తనకు రక్షణగా ఉండడానికి కొంతమందిని తెచ్చుకున్నాడు నా వేగుల ద్వారా ఎవరెవరు వచ్చారో కనుక్కున్నా ఈ దెబ్బతో అసలు వీటిని ఎవరెవరు సపోర్ట్ చేస్తున్నారో తెలుసుకునే అవకాశం కలిగింది నాకు తను ఊహించినట్టుగా అటాక్ జరగకపోయేసరికి అదంతా రూమర్ అనుకుని వీటి వాళ్లు ఊరు వెళ్ళిపోయారు ఆ తర్వాత రెండు నెలల గ్యాప్లో వీటి సపోర్ట్ స్టడీ చేసి వాళ్లెవరు ఎవరికి సంబంధించిన వాళ్లు వాళ్ల బలాలు బలహీనతలు తెలుసుకున్నా కొంతమందిని హెచ్చరించి ఇంకొంతమందిని భయపెట్టి కొందరితో స్నేహం చేసి ఇలా రకరకాలుగా వీటిని సపోర్ట్ చేసే వాళ్ల సంఖ్యను తగ్గించేశాను సెలవుల నుంచి వచ్చిన వీటికి ఈ విషయాలేవీ తెలియవు వీటి ఇగో షార్ట్ టెంపర్లనే నాకు ఆయుధాలుగా మలుచుకున్నా కాలేజ్ టైంలో మా గ్యాంగ్ ని వెంటబెట్టుకుని క్యాంపస్ ఫెన్సింగ్ దాటి వీటి ఉండే కాలనీ వైపు వెళ్లాను మేం ఎటాక్ చేయబోతున్నామన్న విషయాన్ని ఆకర్ క్షణంలో లీక్ అయ్యేలా చేసి తనకి పారిపోయే అవకాశం కల్పించాను విషయం తెలిసిన వీటి మేం రూమ్ కు వెళ్లేలోపు అక్కడి నుంచి పరిగెత్తాడు నేను వెంటనే నా గ్యాంగ్తో సహా క్యాంపస్ లోపలికి వచ్చేశాను విపరీతమైన షార్ట్ టెంపర్ ఉన్న వీటి మళ్లీ వస్తాడని నాకు తెలుసు అనుకున్నట్లుగానే తన ఒక బయటి గ్యాంగ్ మిత్రుడితో కలిసి స్కూటర్ మీద క్యాంపస్ లోపలికి వచ్చాడు వెంట తెచ్చుకున్న కత్తి తీసి నన్ను ఒక్కసారిగా పొడవబోయాడు సడన్ గా రవీంద్ర అనే నా ఫ్రెండ్ నాకు అడ్డు రావడంతో కత్తి అతని ఛాతీలో దిగింది ఇక నేను ఇంకొందరు రాట్స్ స్టిక్స్ తో వీటి వెనుక పడ్డాం అతను పరిగెత్తికెళ్లి లో దాక్కున్నాడు రక్తం ఓడుతున్న కత్తి ఇంకా అతడి చేతిలోనే ఉంది మేమతడు బయటికి రాకుండా అక్కడే నిలబడ్డాం ఈ గొడవలో వీటి వెంట వచ్చిన మిత్రుడు పారిపోయాడు పోలీసులు రానే వచ్చారు వీటితో సహా మమ్మల్ని పట్టుకెళ్లారు పడమట పోలీస్ స్టేషన్లో వేరువేరు మమ్మల్ని ఉంచారు తర్వాత నేను కంప్లైంట్ రాస్తున్నప్పుడు లో లేని వీటి సపోర్టర్లను కూడా ఇరికించాను వాళ్ళందరూ దాడి జరిగినప్పుడు అక్కడే ఉన్నారని పోలీసులకు అబద్దం చెప్పాను రవీంద్ర గాయపడటం వీటి రెడ్ హ్యాండెడ్ గా కత్తితో సహా దొరకడం వల్ల పోలీసులు నేను చెప్పింది నమ్మేశారు వీటి మీద హత్యా ప్రయత్నం కేసు నమోదు చేసి నేను చెప్పిన అందరినీ అరెస్ట్ చేశారు ఆ రకంగా ఒక్క మాస్టర్ ప్లాన్తో మొత్తం నా ప్రత్యర్థి గ్యాంగ్ ను ఆనవాళ్లు లేకుండా చేశాను స్టేట్మెంట్ తీసుకుని పోలీసులు మమ్మల్ని వదిలిపెట్టారు ఆ తర్వాత వీటి పేరెంట్స్ నన్ను కలిసి రవీంద్ర కేసు వెనక్కి తీసుకునేందుకు సహకరించాలని కోరారు హాస్పిటల్లో ఉన్న రవీంద్రని ఒప్పించి నాకు పరిచయమైన వ్యక్తుల ద్వారా ఇన్స్పెక్టర్ కలిసి సంఘటనలకి కొన్ని పెట్టకథల్ని జతచేసి చెప్పి కేసులోని తీవ్రతను తగ్గించాను దాంతో వీటికి బెయిల్ దొరకడం సులువైంది ఇంతకు ఈ మొత్తం కథలో నేనొక ఆసక్తికర విషయం చెప్పాలనుకుంటున్నా అది కంప్లైంట్ ఇవ్వడానికి ముందు లాకప్ లో ఉన్నప్పుడు జరిగింది ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఫోన్లో మాట్లాడుతుండగా నేను లాకప్ బార్స్ లోంచి విన్న మాటలు నా జీవితంలో నాకు చాలా విలువైన పాఠం నేర్పాయి ఎస్ఐ తన మిత్రుడితో ఫోన్లో ఈ మాట చెప్పి చివరకు ఆ సిద్ధార్థ కాలేజ్ పిల్లలు ఏదో చిల్లర గొడవ పడితే తీసుకొచ్చి లాకప్ లో పడేశాం అన్నాడు చాలా క్యాజువల్ గా అతడన్న మాటలు నన్ను బలంగా తాకాయి పిల్లలు అని తను వాడిన పదం లార్జర్ కాంటెక్స్ లో చూసినప్పుడు మనకు చాలా గొప్ప విషయాలు అనుకున్నవి నిజానికి చాలా అల్పమైనవని అర్థమవుతుంది నెలల కొద్దీ వీటి మీద దాడికి మేం చేసిన ప్లాన్స్ దాన్ని అమలు చేసిన ఉత్కంఠభరిత క్షణాలు రవీంద్ర కత్తిపొడితో హాస్పిటల్ పాలవడం ఇవన్నీ ఇన్స్పెక్టర్ దృష్టిలో చాలా చిన్నవి ఎందుకంటే ఎన్నో భయంకరమైన కేసులు రోజు డీల్ చేస్తుంటాడు కాబట్టి కానీ మేము వీటి కలిసి నిర్మించుకున్న మా ప్రపంచంలో మాకీ గొడవ ఒక ప్రపంచ యుద్ధం లాకప్ నుంచి బయటికి వచ్చాక నెమ్మదిగా మా గొడవ గురించి ఆలోచించడం మొదలుపెట్టాను ఒక స్కూల్లో పెన్సిల్ కోసం ఇద్దరు పిల్లలు పోట్లాడుకోవడానికి కాశ్మీర్ గురించి ఇండియా పాకిస్తాన్ తగువ పడ్డానికి మా గ్రూపుల కొట్లాటకు మౌలికంగా పెద్ద తేడా లేదనిపించింది ఉపయోగించే ఆయుధాలే మారతాయి నాకు వీటికి జరిగిన గొడవ పడమట పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కి చాలా చిన్నది విజయవాడ ఎస్పీ దృష్టిలో పడమట పోలీస్ స్టేషన్ చాలా చిన్నది ఆంధ్ర ముఖ్యమంత్రికి విజయవాడ చాలా చిన్న ఏరియా దేశాన్ని నడిపే ప్రధానమంత్రికి ఆంధ్రప్రదేశ్ ఇంకా చిన్నది అమెరికా అధ్యక్షుడికి ఇండియా ఇండియా లోపల జరిగే వ్యవహారాలు అంత ప్రముఖం అనిపించకపోవచ్చు ఇలా చూసుకుంటూ పోతే విభిన్న దృష్టికోణాలు విరుద్ధ ప్రాధాన్యాల నడుమ చివరకు దేనికి అంత ప్రాముఖ్యం ఉండదని అర్థమైంది బుద్ధుడికి బోధివృక్షం కింద జ్ఞానోదయం అయితే నాకు విజయవాడ పడమట పోలీస్ స్టేషన్ లాకప్ లో అయింది గమనిక ఒకటి చాలా ఏళ్ల తర్వాత నా సర్కార్ ప్రివ్యూకి మా కాలేజ్ స్నేహితుల్ని ఆహ్వానించాను వీటి కూడా ఉన్నాడు మేము ఒకరినొకరం కౌగిలించుకున్నాం అసలు మేమిద్దరం పరస్పరం వ్యతిరేకంగా ఎందుకు దబ్లాడుకున్నామా అని మాట్లాడుకున్నాం రెండు నా కోసం కత్తిబారి పడిన రవీంద్రను కాలేజ్ వదిలేసిన తర్వాత నేను మళ్లీ ఇప్పటి వరకు కలవలేదు మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి